చాలా హార్ట్ బీట్ టెన్షన్, నెక్స్ట్ ఏమవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది అనే ఫీలింగ్ లోపల చాలా ఉండే. నాకైతే సినిమా చాలా చాలా నచ్చింది. మీరు అందరూ చూడాల్సిన సినిమా ఈ సినిమా. చూడకపోతే కనుక మీరు లైఫ్లో మిస్ అయిన ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. చాలు ఆ కామెడీ సినిమాలు చాలు, ఆ బయట కొన్ని 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 సినిమాలు వస్తుంటాయి చాలా, అవి అవి కాదు, హారర్ సినిమాలు, దయ్యం సినిమాలు, ఒకటే ఇంట్లో ఒక దయ్యాన్ని పెట్టి నలుగురిని పెట్టేసి తీసే సినిమాలు ఇవన్నీ చాలుపోయి. ఇట్లాంటి సినిమాలు చూడండి, మంచి మంచి సినిమాలు ఇలాంటివి ఇంకా రావాలి, ఇలాంటి మేకర్స్ బాగా బయటకు రావాలి అని చాలా హ్యాపీ ఉంది ఫిలిం చూసినందుకు. మీరు కూడా ఈ ఫిలిం చూడండి, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నా రేటింగ్ అండి, అసలు లాస్ట్ రేటింగ్ చెప్పండి మీరు, హైయెస్ట్ రేటింగ్ ఏంది? 5. అంతకుమించి ఉన్నాయా? నేనైతే 5-10 ఇస్తాను అండి. నాకు అంత నచ్చింది నా పర్సనల్గా ఈ ఫిలిం. ఇప్పుడు నేను చూశాను, మళ్ళీ నేను ఐఎమ్ గోయింగ్ టు, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి నా ఫ్యామిలీని కూడా తీసుకొస్తాను ఈ ఫిలిం. నేను మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నా ఈ ఫిలిం, నాకు చాలా చాలా నచ్చింది. నేను 5-10 ఇస్తాను అండి, 5 కూడా 10 ఇస్తాను. నాకు అంత నచ్చింది క్లైమాక్స్, లిటరల్గా చెప్తున్నారా, ఇంటర్వెల్ బ్యాంక్ ఒకటి, క్లైమాక్స్ ఒకటి, ఇట్లా పట్టుకొని కూర్చున్నాను నేను సీరియస్గా. అంత నాకు అంత నచ్చింది ఫిలిం కూడా. అండ్ చూస్తున్నంతసేపు కూడా ఏదో మనం, నేను ఇంకో వరల్డ్లోకి వెళ్ళిపోయాను. ఇక్కడ లేను నేను, నేను అక్కడ ఏదైతే లొకేషన్ ఉందో ఆ లొకేషన్లోకి వెళ్ళిపోయి నేను అంత ఫీల్ అయ్యి చూసిన సినిమా. నాకైతే చాలా నచ్చింది భయ్, నచ్చింది కాబట్టి ఇంతగానో మాట్లాడుతున్నాను నేను. సస్పెన్స్ చాలా ఉంది సినిమాలో, సస్పెన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్లో, కొంచెం ఆ గూజ్బంప్ మూమెంట్స్ అని ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్లో. ఇంకోటి హీరోయిన్ శోభిత, షీస్ ఫ్రమ్ ఆంధ్ర తెనాలి నుంచి వచ్చిన అమ్మాయి, చాలా చాలా అమేజింగ్ వర్క్ చేసింది ఆ అమ్మాయి అయితే. ఈవెన్ శేష్కి కంగ్రాట్స్ చెప్పాలి అలాంటి అమ్మాయిని క్యాస్ట్ చేసినందుకు ఈ ఫిలింలో. ఈవెన్ డైరెక్టర్ కూడా హీస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. అతనికి చాలా ఫ్యూచర్ ఉందండి ఆ డైరెక్టర్కి. నెక్స్ట్ ఏం సినిమా తీస్తాడు అతని నుంచి తెలియదు, కానీ ఖచ్చితంగా నేను ఐఎమ్ ఎ వెరీ బిగ్ ఫాలోవర్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మీరు కూడా అందరు చూడండి. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.